మెదక్ జిల్లా నిజంపేట మండల కేంద్రంలో బీజేపీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంజ విజయ్ కుమార్ కు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించడం చాలా సంతోషకరమన్నారు. తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పంజ విజయ్ కుమార్ కు టికెట్ కేటాయించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ మూడో స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మన మెదక్ జిల్లాకు మన నిజాంపేట జెడ్పీటీసీ గౌరవనీయులు పంజ విజయ్ కుమార్ గారికి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. జాతీయ పార్టీలో బీసీ మైనార్టీ బహుజన వర్గాలకు కూడా పెద్దపీట వేస్తూ ఎలా భారతీయ బీజేపీ ఎలా బీసీ మంది బీసీ వ్యక్తిని సీఎం చేస్తారని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా బహుజన మరియు బీసీ ప్రతి ఓటర్ కూడా మన పంజ విజయ్ కుమార్ గారిని బ్రహ్మాండమైన మెరిట్తో గెలిపించాలని ఒక రైతు బిడ్డను ఒక ఎమ్మెల్యే చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కళ ఇది. ఈ ఇంతవరకు ఈ ఎమ్మెల్యే గారు మైనపల్లి గారు వాళ్ళు మన మెదక్ ఇంత నాశనం చేశారు. ఒక బీసీ బిడ్డ ఒక రైతు బిడ్డకు ఇవాళ టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. కావున ప్రతి ఒక్క మెదక్ నియోజకవర్గ సభ్యులందరూ చెప్తున్నాము ఇక్కడ అందరికీ చేతులు మొక్కుతున్నాము పంజ విజయ్ కుమార్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము పత్రిక ముఖంలో నమస్కారం తెలియజేస్తున్నాము. జై హింద్. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మూడో లిస్టులో మరి మన నిజాంపేట వాసుల వాస్తవులైన జెడ్పీటీసీ పంజ విజయ్ కుమార్ గారికి మరి మెదక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే టికెటు కేటాయించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మరి నిజాంపేట రాష్ట్ర శాఖ తరఫు నిజాంపేట శాఖ తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఏ రోజు కూడా మరి మెదక్ అసెంబ్లీ కానీ రామన్పేట అసెంబ్లీ ఉన్నప్పుడు కానీ మరి బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులకు ఎప్పుడు కూడా మరి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి నేను ఈ సభముఖంగా చెప్తున్నాను. మరి ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ చెప్పింది బీసీలకు పెద్దపీట వేస్తామని మరి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మరి బీసీలకు కేటాయించడము మరి చాలా సంతోషకరము. మరి ఇప్పుడు మనం కనీసము ఏ నాయకులకైనా అందరికీ సపోర్ట్ చేసినాము గెలిపించినాము ఇప్పటిదాకా. మరి ఇప్పుడు బీసీ నాయకునికి టికెట్ ఇచ్చారు కనుక మరి అవన్నీ పాత నాయకులే. వాళ్ళు పాత ఓట్లు వేసినాము ఇంతకుముందు కదా. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని చూసినాము, మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూసినాము. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి మరి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్, ఆకుల రమేష్, కార్యకర్తలు నరేష్, మహంకాళి, పిట్ల స్వామి, కనకరాజు, శ్రీకాంత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.